ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మేము శ్రీకాళ టెంపుల్కి వెళ్తున్నాం. రజిత్ వచ్చేసి రేణుగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి రజిత్ వచ్చేసి 9:30 అవుతుంది టైము. ఇక్కడ పెళ్ళికి వచ్చేసి గుడూరు డెమో ఉంది. ఈ రేణుగుంట నుంచి గుడూరు వరకు వెళ్తుంది డెమో వచ్చేసి. దాంతో మన జర్నీ స్టార్ట్ చేద్దాం సార్. వచ్చేసి రేణుగుంట రాకముందే ఈ డెమో మనం ఎక్కేసాం. ఇప్పుడు రెండు సిగ్నల్ ఉంది కదా, అది సెంటు డేంజర్ అంటారు వాటిని. ఇప్పుడు మారింది చూడు, సెంటు రైట్ అంటే లోపలికి వెళ్ళొచ్చు అని అర్థము. గేట్ అయితే క్లోజ్ చేసిండు, సెంట్ సిగ్నల్ అయితే ఇచ్చిండు. ఇప్పుడు మూవ్ అవుతుంది డెమో. రేణిగుంట సొంత శనివారము, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇదంతా రేణిగుంట సొంత, వెజిటేబుల్స్ దొరుకుతాయి. రేణిగుంట సౌత్ క్యాబిన్. ఈరోజు డైవర్టెడ్ ట్రైన్స్ ఎక్కువైనాయి. ఆ బోర్డు నుంచి సూర్యుపేట మీదకు పోయేవన్నీ ఇటు డైవర్ట్ చేసేసిండ్రు రేణుగుంట మీదుగా. ఎందుకంటే చెన్నై దగ్గర యాక్సిడెంట్ జరిగింది కదా నిన్న నైట్ 8:30కి, అందుకని ఇక్కడ డైవర్ట్ చేసేసిండ్రు. చాలా టైమ్స్ ఇది వచ్చేసి హౌరా బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ డెమో వచ్చేసి రేణుగుంట నుంచి గూడూరు వరకు వెళ్తుంది, గూడూరు నుంచి విజయవాడ వరకు వెళ్తుంది. ప్రజెంట్ ఇది 2వ ప్లాట్ఫామ్కి వెళ్తుంది. 10:20 బయలుదేరాల్సింది, 10:20 బయలుదేరాల్సింది. 10:30కి పెడుతున్నాడు ప్లాట్ఫామ్ 2లో డైవర్ ట్రైన్స్ ఎక్కువ అయ్యడం వల్ల. మేము వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాం దర్శనానికి. దసరా హాలిడే కాబట్టి రేణిగుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2. డెమో కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. ఇది రన్స్ డైలీ ట్రైన్ ఇది డెమో. మనం జర్నీ చేసే డెమో వచ్చేసి ఈ డెమోనే రేణుగుంట నుంచి స్టార్ట్ అవుతుంది. రన్స్ డైలీ ట్రైన్ ఇది, 10:20కి బయలుదేరుతుంది. సార్ చూడండి ఆ క్యాబిన్ కూడా. మనం వచ్చేసి రేణుగుంట నుంచి కాళహస్తి వరకు జర్నీ చేస్తున్నాం ఈ డెమోలో వచ్చేసి. ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో. ప్యాసింజర్స్ వచ్చి బాగానే ఎక్కారు ఈ డెమోలో వచ్చేసి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ డెమో వచ్చేసి పర్లేదు, క్లీన్గానే ఉంది. ప్యాసింజర్లు కూడా ఆల్మోస్ట్ ఎక్కేశారు, ఒక 60% దాకా ఎక్కేశారు ఈ డెమోలో. 10:20కి బయలుదేరాల్సింది, 10:40 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకా రేణుగుంట స్టేషన్లోనే ఉంది, బయలుదేరలేదు. కరెక్ట్గా 10:40కి బయలుదేరింది మన డెమో వచ్చేసి రేణుగుంట నుంచి. ఇప్పుడు ప్లాట్ఫామ్ 2 నుంచి బయలుదేరుతుంది. మనం వెళ్ళేది కాళహస్తి స్టేషన్. ఇక్కడ రేణుగుంట నుంచి 3వ స్టేషను ఏర్పేడు, రాజగండ స్టేషన్లో 2 ఉన్నాయి. వాటి తర్వాత కాళహస్తి స్టేషన్. ఆ రెండింటికి అయితే స్టాప్ లేదు, ఇంకా డైరెక్ట్ కాళహస్తికే ఈ డెమోకి కూడా. ఇప్పుడే మా ట్రైన్ వచ్చేసి రేణుగుంట రైల్వే స్టేషన్ నుంచి డిపార్చర్ అవుతుంది. రేణుగుంట జంక్షన్
రేణిగుంట నార్త్ క్యాబిన్ క్లైమేట్ చేంజ్ అయింది వర్షం పడేటట్టు ఉంది మీకు ఇంకొక లైన్ కనిపిస్తుంది కదా దాన్ని వచ్చేసి రేణిగుంట బైపాస్ లైన్ అంటారు కడప నుంచి వచ్చే గూడ్స్ ని ఒంగోలు విజయవాడ వెళ్ళాలంటే ఈ రూట్ లో పంపించేస్తాడు రేణిగుంట టచ్ కాకుండా ట్రాఫిక్ కొంచెం తగ్గుద్ది కదా అందుకని రేణిగుంట బైపాస్ మీదకి పంపించేస్తారు పేరుకే డెమో స్పీడ్ మాత్రం మామూలుగా పోటం లేదు 90 ప్లస్ వెళ్తుంది ఈ డెమో వచ్చేసి వందే భారత్ కజిన్ లాగా ఉంది ఈ డెమో వచ్చేసి 20 మినిట్స్ లేట్ అయింది కదా అది ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది ఈ డెమో రేణిగుంట తర్వాత ఎయిర్పోర్ట్ స్టేషన్ వచ్చింది కదా ఆ స్టేషన్ లో స్టాప్ లేదు సిగ్నల్ ఇచ్చిండు వెళ్తా ఉంది ఈ డెమో చెప్పే కదా 90-95 వెళ్తా ఉంది స్పీడ్ మాత్రం మామూలుగా వెళ్ళటం లేదు నెక్స్ట్ వచ్చేది రాచగున్నేరు స్టేషన్ ఈ స్టేషన్ స్పెషల్ ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంటాయి ఏంటి అంటే కార్లు అవి మీకు ఎదురు కనిపిస్తున్నాయి కదా గూడ్స్ వచ్చేసి ఇప్పుడు అన్ని వాటిని అన్నింటిని లోడ్ చేసుకుంటారు అది అవకల ట్రాక్ చూడండి రీసెంట్గా అది మనం వర్క్ చేసినాం ఆ ట్రాక్లో స్టేషన్ వచ్చేసి రాచకుంది ఇక్కడ పడి డెమో స్టాప్ లేదు నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి ఇప్పుడైతే మనం అయితే రెండు స్టేషన్లో దాటేసినాం స్టేషన్ ఈ డెమో అయితే మామూలుగా పోవడం లేదు 90 ప్లస్ 100 అంత స్పీడ్ వెళ్తా ఉంది తక్కువ సంఖ్యలోనే పికప్ తక్కువ సంఖ్యలోనే డ్రాప్ అయిపోతుంది ఇది కాళహస్తి స్టేషన్ ఇది ఈ స్టేషన్లో వచ్చేసి రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి పగల కొట్టేశారు ఇది అంతా సిమెంట్ అది ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు ప్యాసింజర్ అయితే ఫుల్ ఉన్నారు ఈడ కూడా కాళహస్తిలో రేణిగుంట తర్వాత ఈ కాళహస్తిలోనే ఆగింది ఈ డెమో ఎక్స్ప్రెస్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి డైవర్ట్ ట్రైన్ హైదరాబాద్ తాంబరం చెన్నై దగ్గర యాక్సిడెంట్ అయింది కదా ట్రైన్ అందువల్ల ఈ గూడూరు నుంచి ఇటు వెళ్తున్నాయి సులూరుపేట మీద కాకుండా ఇది వచ్చేసి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మనం వచ్చిన డెమోకు సిగ్నల్ ఇచ్చేశారు ఇంకా వెళ్తుంది 2 నిమిషాలు ఏమో ఆగింది కాళహస్తిలో నెక్స్ట్ వచ్చేసి ఈ డెమో వచ్చేసి వెంకటగిరి లాగుతుంది ఆ సైడ్ స్టెప్ చెక్ ఇది వికలాంగులకు వృద్ధులకి వయసులో ఉన్న మేము కూడా ఇది యూజ్ చేస్తున్నాం శ్రీకాళహస్తి స్టేషన్ ప్లాట్ఫామ్ అన్న అయితే అంత ప్యాసింజర్ లేరు 1 ఇంచ్ అంటే రేణిగుంట తిరుపతి వెళ్ళొచ్చు 2 అంటే విజయవాడ ఆ సైడ్ ఆ రూట్ వెళ్తుంది హైదరాబాదు అందుకే ప్యాసింజర్లు ఫుల్గా ఉన్నారు
స్టేషన్ మాస్టర్ రూమ్. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. లైట్గా అయితే వర్షం పడుతూ ఉంది. మార్గ మధ్యలో శివయ్య స్వామి దర్శనం ఇచ్చాడు. ఇప్పటికైతే 1 కిలోమీటర్ నడిచినాం. ఇక్కడ నుంచి ఇంకా దగ్గర దగ్గరగా 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. లైట్గా అయితే వర్షం పడుతూ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మవారి టెంపుల్ కనిపించింది. ఈరోజు దసరా కాబట్టి ప్రతి టెంపుల్ వచ్చేసి భక్తులతో ఫుల్గా ఉన్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ వెరైటీ వెరైటీగా డిజైన్ చేశారు దేవుళ్ళను. అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరణ చేశారు. ఒకసారి చూడండి మీరు కూడా ఏ విధంగా అలంకరణ చేశారు. మేము అమ్మవారిని దర్శించుకొని 10 నిమిషాలు అక్కడే కూర్చొని దేవుడి ప్రసాదం తీసుకున్నాము. తీసుకొని కొంచెంసేపు తిని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరినాము కాళహస్తి టెంపుల్కి, శివాలయం. అదిగో చూడండి కైలాసవాసుడు, కైలాసం ఉన్నట్టు కనిపిస్తుంది. పైన ఎత్తున దగ్గర దగ్గర మేఘాలకు దగ్గర దగ్గర ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి ఒక గోపురం. ఓం నమ శివాయ. చిన్న కాలువ ఉన్నట్టుంది రివర్ పైప్లో. కాళహస్తి నుంచి తిరుమలకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. అదిగో చూడండి ఎలా ఉంది బస్సు వచ్చేసి. చెప్పడానికి మాటలు లేవు, అంత ఆకర్షణగా ఉంది. అందులో క్లైమేట్ చల్లగా ఉండేసరికి దగ్గర దగ్గర మేఘాలు దగ్గర దగ్గరకు ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. అక్కడున్న శివాలయం కూడా, శివాలయానికి మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. కాళహస్తి టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా, ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా దర్శించుకున్నాము అమ్మవారిని. సప్తగోకులం అని ఇక్కడ ఒకటి ఉంది, ఆవులను పూజించడానికి భక్తులు. ఇక్కడ ఒక 7-8 ఉన్నాయి ఆవులు వచ్చేసి. పైన మెయింటెనెన్స్ కూడా బాగుంది, ఫ్యాన్లు బాగా చాలా క్లీన్గా ఉంది. పూజించుకోవడానికి బాగానే ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి దా గోపురంలో నుంచి. చూద్దాం మరి ఫోన్లో తీసుకొని ఇస్తారో తీసుకొని ఎవరో ఒకసారి చూసి అడిగి కుదిరితే వీడియోలు తీద్దాం. మెయిన్ గోపురం నుంచి ఫోన్ నాట్ అలౌడు, అందుకని మేము వీడియో తీయలేకపోయినాం. అయితే మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది, బాగా జరిగింది. 2 అవర్స్లలోనే అయిపోయింది మా దర్శనం వచ్చేసి. చిల్లర ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి ఇచ్చేసి ఇంకా మనం వెళ్ళిపోదాం. దర్శనం అయితే బాగైంది. ఇంకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన లైక్ను ప్రెస్ చేయండి.